గాంధీ భవన్లో నేటి నుంచి ప్రజా సమస్యలపై ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి వారంలో 2 సార్లు మంత్రులు కూడా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని కూడా టీపీసీసీ నూతన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆదేశించడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి దామోదర రాజశేఖర్ కూడా ప్రజా సమస్యలతో పాటు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తల సమస్యలకు సంబంధించి కూడా దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు టీపీసీ స్పోక్స్ పర్సన్ ఇంద్రా శోభన్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఫస్ట్ టైం గాంధీ భవన్లో ప్రజావాణి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు కదా, ఇది పబ్లిక్ నుంచి ఏ రకమైన సమస్యలు తీసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇన్నోవేటివ్ కార్యక్రమం తీసుకురని చెప్పాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఏ పార్టీ చేయనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని పిసిసి కొత్తగా ఏర్పడినటువంటి పిసిసి మహేష్ అన్న గారు, అలాగే మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, వాళ్ళిద్దరి కాంబినేషన్లో, అంటే పార్టీలో పనిచేసినప్పుడు ఏమి ఇచ్చున్నాము, కార్యకర్తకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేకుండా అది ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ దానికోసము ఇది ఈ వేదిక చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీకి, క్యాడర్కి, అలాగే ప్రభుత్వానికి గ్యాప్ వచ్చినప్పుడు కొన్ని పార్టీల యొక్క పరిస్థితి ఏముందో కూడా మనము ఈ రాష్ట్రంలో చూసినాం, పక్క రాష్ట్రంలో కూడా చూసినాం. కాబట్టి అలాంటి వాటికి ఇవ్వకుండా ఇవాళ కార్యకర్త అనేటువంటి వ్యక్తి తన సమస్యను ఏదైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఇది మంచి వేదికగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ వచ్చిన చూసినట్లయితే మార్నింగ్ 11:30 స్టార్ట్ అయింది, 2 o'clock వరకు మనకు టైం ఉంది. బట్ చాలా అప్లికేషన్స్, చాలామంది వచ్చారు. ఇవాళ ఫస్ట్ డే ఒక సీనియర్ కాంగ్రెస్ వ్యక్తిగా ఈ పార్టీలోనే పుట్టి తన జీవితాన్ని పూర్తిగా ఇదే పార్టీతో ముడిపడినటువంటి దామోదర రాజనరసింహ అన్న ఇవాళ ఒక సీనియర్ వ్యక్తిగా, ప్రతి ఒక్కరు కూడా సీనియర్లు జూనియర్లు అందరినీ తను ఐడెంటిఫై చేసేటువంటి ఒక వ్యక్తిగా, అలాగే ఇవాళ నేను గాంధీ భవన్లో చూస్తే చాలామంది పాత కాంగ్రెస్ వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చాలామంది వచ్చిన్నారు. అంటే ఫీల్ హ్యాపీ, అంటే ఇది నా భవనం, ఇది నా ఇల్లు అనే ఫీల్ అనేది నాకు అక్కడ వాళ్ళని చూసినప్పుడు కనిపించినటువంటి అంశం చెప్పదలుచుకున్నాను. అంటే ఇవాళ ప్రభుత్వ దృష్టికి పార్టీ పరంగా తీసుకెళ్లాల్సినటువంటి మహేష్ అన్న ఒక సమన్వయకర్తగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను మీ ద్వారా మహేష్ అన్న కూడా ఒక విన్నపం ఏంటి అని అంటే, సమస్యని తీసుకోవడమే కాకుండా సమస్యను తీసుకున్న తర్వాత అది ఎంతవరకు రెక్టిఫై అయ్యింది కూడా దీనికోసం ఒక టీం పనిచేసే విధంగా. ఇప్పుడు దామన దగ్గరికి వచ్చినటువంటి ఇష్యూస్ని, ఏ ఇష్యూ తన ఇష్యూ అయితే ఇమీడియట్గా హెల్త్కు సంబంధించిన తను రెక్టిఫై చేస్తున్నారు, అలా కాకుండా వేరే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి వాళ్ళకి రాస్తూ పంపిస్తున్నటువంటి ఉంది. సో ఇవి వచ్చినటువంటి వాటిని అక్కడ ఎంట్రీ చేసుకుంటున్నారు. తన పేషెంట్ నుంచి కొద్దిమంది ఇక్కడ వ్యక్తులు వచ్చినారు, వాళ్ళు కూడా ఇమీడియట్గా వాటి గురించి మాట్లాడి నోట్ చేసి అది చేస్తున్నారు. సో అంటే ఇట్లా వీటితో పాటుగా పరిష్కారం కానటువంటి వాటిని కూడా ఒక లైన్అప్ చేస్తూ వాటిని కంటిన్యూటీగా శాశ్వత పరిష్కారం వైపు వాళ్ళకి వచ్చిందా లేదా అనే దానికి కూడా చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. అప్పుడు పార్టీ పైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కార్యకర్తకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎస్, నా పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇవాళ నన్ను గుర్తుపెట్టుకున్నారు, నేను తీసుకెళ్ళినటువంటి సమస్య పరిష్కారం అయిందని తను చాలా గర్వంగా క్షేత్రస్థాయిలో చెప్పుకోవడానికి అది పనికొచ్చేటువంటి అంశంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కువగా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఎక్కువగా పబ్లిక్, ఎక్కువగా ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం వాటిని కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి దీనిపై ఏం ఆలోచిస్తుంది? అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ డే కాబట్టి చాలామంది ఇతరత్ర సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే టీవీలో స్క్రోలింగ్ కూడా అవుతుంది కాబట్టి అలా చూసి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, మంత్రి గారిని కలవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు, వాళ్ళు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటారనే ఉద్దేశంతో కూడా వచ్చి ఉంటారు. కాబట్టి మనము ఈ విషయంలో సమస్య వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా, ఇప్పుడు ఆ ఫలానా నియోజక వచ్చినటువంటి వ్యక్తి అక్కడ లోకల్లో మా పార్టీ వాళ్ళు ఎవరెవరు చెప్పుంటేనే కదా వాళ్ళు ఇక్కడ దాకా వచ్చింది, కాబట్టి అది కూడా మా అకౌంట్లోనే పడుతుంది కదా, కాబట్టి దాన్ని కూడా మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి సమస్యలను కూడా తీసుకొని రెక్టిఫై మాట్లాడుతున్నారు వాళ్ళతోటి. సో ఆల్రెడీ వాళ్ళ తెలంగాణలో ఈ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాదర్బార్ వచ్చింది, పార్టీ పరంగా వినడం కోసం ఇది మరొక ఇందిరాభవన్ వేదికగా మారింది. వీటితో పాటు నిత్యము మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యలో ఉంటున్నారు. సో ఇంతకన్నా గొప్ప ఉదాహరణ మనం ఇంకా ఏం చెప్పాల్సి ఉంటుంది? ఒక డెమోక్రటిక్గా వచ్చినటువంటి పాలనలో ప్రజలు ఏదైనా కూడా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో సమస్య వినడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు, ఇప్పుడు సమస్యను వింటున్నారు, ఆ సమస్యను పరిష్కారం వైపుకు అడుగులు వేస్తున్నారు. సో ఒక ఆర్థిక పరమైనటువంటి కొన్ని అంశాలు ఏదైనా ఉండి రెక్టిఫై చేయలేకపోతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవమే. బట్ ఎకనామికల్గా వ్యవస్థ అంతా కూడా కేసీఆర్ గాడి తప్పించారు కాబట్టి ఆ వ్యవస్థని గాడిలో పెడుతూ చేయగలగాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నారు.
చేస్తున్నారు. ఇంకా ఇవి చేయాలంటే ఆర్థిక వనరులు ఎలా పెంచుకోవాలి, ఎట్లా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా కొన్ని ఏమంటారు ఇండస్ట్రీస్ తీసుకురావడం అయి ఉండొచ్చు, మన దగ్గర వనరులను ఎట్లా పెంచుకోవాలనే విషయం అయి ఉండొచ్చు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి వనరులు ఎలాంటి వనరులను మనము తీసుకురావడానికి మనకు ఆస్కారం ఉన్నది, ఆ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను ఎవరిని కలిసి మనం తెచ్చుకోవాల్సిన అవసరం, ఇలాంటివి అన్నింటిపైన ముఖ్యమంత్రి గారు 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తూ ఒక్కరోజు సెలవు పెట్టకుండా తను పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తున్నారు. కాబట్టి నిజంగా పార్టీకి సంబంధించి మాలాంటి వాళ్ళము నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యల పట్ల అవగాహనత ఉన్నటువంటి మాలాంటి వాళ్ళ మేము అప్రిషియేట్ చేస్తున్నాం. దీంతో పాటుగా ఏంటంటే ఇంకా చేయాల్సినటువంటిది చాలా ఉంది, చేయాలి. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పెద్ద ఏమంటారు ఎక్స్పెక్టేషన్ ఉంది, ఆ ఎక్స్పెక్టేషన్ ఒక్కరోజులు ఏది చేయలేం కదా, కాబట్టి కొంచెం సమయం పడుతుంది, గ్రాడ్యువల్లీ ఇది పెరుగుతూ పోతుందని మాత్రం చెప్పగలను. ప్రజెంట్ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అయితే పక్క పార్టీ నుంచి వచ్చిన వారికే ప్రయారిటీ ఇస్తున్నారు, నిజమైన కార్యకర్తలకు కాంగ్రెస్లో ప్రయారిటీ ఇవ్వట్లేదు అనేది కూడా కొంతవరకు అపవాదం అయితే వినిపిస్తుంది. మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, మరి నిజమైన కార్యకర్తలకు రాబోయే రోజుల్లో పదవులు దక్కుతాయా? ఇప్పుడు పార్టీ అన్నప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు చాలా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, అప్పుడు ఆ సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏ లైన్లో ఏ ఈక్వేషన్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉందో వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి పట్ల వేగ్గా మనము ఒక ఆరోపణ చేయడం సరైనది, బట్ కేసీఆర్ చేసినంత అధ్వానంలో అయితే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేయట్లేదని మాత్రం చెప్పగలను. బట్ తప్పకుండా ఇవాళ పనిమంతుడైనటువంటి వ్యక్తి, పనిచేసేటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా తనకు కూడా తన టీంలో పనిచేసే వాళ్ళు ఉండాలని కోరుకుంటారు, ప్రజల్లో ఉండాలని వాళ్ళు కోరుకుంటారు, ఆ విశ్వాసము తన పట్ల ఉన్నది. కాబట్టి మనం ఇప్పటికే ఏం అయిపోలేదు కదా, జస్ట్ 9 మంత్సే అవుతుంది, వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది, సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది. బట్ సోషల్ ఇంజనీరింగ్ బ్యాలెన్స్ కూడా చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ప్రజాపాలన ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాత్రం ప్రజల్లో ఉంది. మొత్తం చూస్తున్నాం కదా, ఈ యొక్క నూతన అధ్యాయాన్ని కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తీసుకొచ్చారు కాబట్టి మరి ఈ యొక్క ప్రజాభవన్లో కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా న్యాయం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అందరికీ కూడా సామాజిక సమీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా న్యాయం చేస్తుందని కూడా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఇంద్రా శోభన్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ హేమంత్, సతీష్, జీ3 న్యూస్, గాంధీభవన్ నుంచి.